జై విశ్వకర్మ ఈరోజు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామం ఈరోజు చాలా గొప్ప విశేషమైనటువంటి రోజు ఎందుకంటే మన విశ్వ బ్రాహ్మణుల కులదైవమైనటువంటి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహం ఈ రోజు ఇక్కడ కొత్తపల్లి శివారంలో భూమి నుంచి ఉద్భవించడం జరిగింది ఇది దాదాపు మొట్టమొదటిసారిగా మన అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే గనుక ఎక్కడ చూసినా గానీ మనం విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది దాన్ని తయారు చేసుకొని కానీ మొట్టమొదటిసారిగా మన మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఇక్కడ మన కొత్తపల్లి గ్రామంలో ఇటువంటి మన విశ్వబ్రాహ్మణుని మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం ఇలా ఉద్భవించడం అనేది మనందరికీ నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే బ్రహ్మం గారు మనం మొదట్ నుంచి కూడా చూస్తుంటే గనక ఆయన ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు అందరి కోసం అందరిలో ఐక్యత రావడం కోసం ఒక సమాజం కోసం అందర్ని ఆలోచించి ఒక మనందరం కూడా ఒకే కులం అన్న ఒక భావంతోటి ఒక మన విశ్వబ్రాహ్మణులకే కాకుండా మతబోధ చేయడమే కాదు అందరి కోసం ఆలోచించి ఎన్నో రకాల మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనకు అందజేయడం జరిగింది తన ఆ రోజు మన కాల జ్ఞానం మనం చూసుకుంటే గనుక ఈ రోజు వరకు కూడా మన కులమే కాదు అన్ని కులాల మతాల వాళ్ళు కూడా ఆయనను ఆదరిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఈ రోజు కరోనా విషయంలో చూసుకుంటే అతను అప్పటి ఆ కాల జ్ఞానంలో రాసినటువంటి వ్యక్తి సో అది మన అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు మళ్ళీ మంచి రోజులు మన ఈ కలియుగంలో మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నది అందుకనే ఈ రోజు మనకు మన మంచిర్యాల జిల్లాలో ఈ రకంగా భూమి నుంచి ఉద్భవించడం జరిగినటువంటి సందర్భం దీని యొక్క కారణం ఏంటంటే ముందు ముందు రాబోయే రోజులలో మళ్ళీ తను వస్తున్నట్టుగా మనం చెప్పిన కాలగ్యాలో చెప్పినటువంటి విషయంలో నేను మళ్ళీ రాబోతున్నానని ఎన్నోసార్లు మనకు చెప్పిన సందర్భం ఉన్నది దానికి ఉదాహరణే ఈ రోజు మనకు మన బ్రహ్మం గారు ఈ రోజు మనకు ఈ భూమి నుంచి ఉద్భవించడం ఈ రోజు ఒక విశేషంగా మనం పరిగణించుకొని ఒక పండగలాగా మనం ఈ రోజు చేసుకుంటున్నటువంటి విషయం అందరి కోసం అన్ని మతాల వాళ్ళు ఐక్యంగా వచ్చి ఈ రోజు మన బ్రహ్మం గారిని ఆరాధించడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం అలాగే ఇప్పుడు మన అన్నయ్య గారు మన అశోభా జిల్లా కన్వీనర్ అయినటువంటి లక్ష్మణ్ సార్ గారు చెప్పినటువంటి విషయంలో నిజానికి కూడా ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకుంటే కనుక బెల్లంపల్లి ఇటు మంచిర్యాలు ఇటు మన అశోభాద్లో అక్కడ వరకు గుడిలు ఉన్నాయి మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మధ్యలో ఎక్కడ గుడి లేదు సో ఈ సందర్భంగా వెలిసినటువంటి సందర్భంగా ఇక్కడ ఈ మన కొత్తపల్లి అనే గ్రామంలో శివారంలో వెలిసినందుకు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక గుడిని మనం ఏర్పాటు చేయాలని ఈ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి కావచ్చు ప్రజల నుంచి కావచ్చు మన విశ్వబ్రాహ్మణ బంధువుల నుంచి కావచ్చు అందరూ సహకారంతో ఒక మంచి గుడిని తయారు చేసుకొని అందరికీ ఆశీర్వదించడానికి మన బ్రహ్మం గారు వచ్చారు కాబట్టి వారిని మనం ఖచ్చితంగా ఆస్వాదించి మన అందరూ కూడా ప్రతి ఒక్కరిని చేతుల నుంచి ఐక్యతతోటి తీసుకొని ఒక గుడి కట్టించేసి అందరికీ మనకు మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెంకన్న గారు మాట్లాడవచ్చు.